చేసే బాధ్యత పెద్దలు భట్టి విక్రమార్క గారు తీసుకుంటారు. భట్టి విక్రమార్క గారు రోజు పొద్దున సాయంత్రం కూడుతూ ఉన్నాడు, కూడికలు కూడుతూ ఉండు, ఏమన్నా తక్కువైతుందా ఎక్కువైతుందా అని. నేను అన్నా అన్నా ఇది పేదోళ్ళది కదా, జర లెక్కలు తక్కువ చేయే పైసలు వంచవే అని. అన్న కూడా అవును ఇది నిజమే, పేదోళ్ళకి ఇవ్వాల్సిందే, కొంచెం అక్కడిక్కడైతే ఏదన్నా చూద్దాం కానీ ముందైతే వీళ్ళకి ఇద్దామని ఇవాళ 200 యూనిట్లు ఉచిత విద్యుత్కు, అదేవిధంగా 500 రూపాయలకు సిలిండర్కు సంతకం పెట్టిండు, నగదు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. మరి మీరందరూ మా బట్టన్నకు ఉత్తమన పెద్ద ఎత్తున సపట్టు కొట్టురు. మా ప్రెసోలు కొడతలేరు ఏమయ్యా సిలిండర్ వద్దా మీకు, మీ ఇంట్లో కరెంటు తీసుకోరా. నా తెలిసి చాలామంది మా తెలంగాణ బిడ్డలు పేదోళ్ళే, తెల్ల రేషన్ కార్డులే ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు. మీకు కూడా ఇస్తామయ్యా, మీరు కూడా ఈ సంతోషంలో పాల్గొనండి. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పాల్గొన్నారో జిల్ల కూడా పాల్గొను. ఇది మంచి పని, ఇది రాజకీయం కాదు, ఇది పేదలకు సంక్షేమం. అందులో మీరు కూడా సహకరించాలి, మీరు కూడా అందులో భాగస్వాములే కాబట్టి ప్రెసోల కోసం కూడా సార్ చప్పట్లు కొట్టురాయాలి కొడతలేరు. అదేవిధంగా మిత్రులారా, ఇక మీరు అనుకుంటుండొచ్చు మా కార్యకర్తలు ఆ పక్క నువ్వు గాడ కూడా వచ్చేటప్పుడు ఇద్దరు అడిగారు, సార్ మరి నువ్వు ముఖ్యమంత్రి అయితే మరి మా సంగతి ఏందని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.